ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు. ప్రేమన దేవుడు పెట్టారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దేవుడు వాక్యమైన దేవుడు, వాక్యంలో ఉన్న సంప్రదాయం తెలియజేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, మా దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి కాలం అని ఫర్ ఎవర్ అండ్ ఎవర్ తండ్రి అక్కడే పరలోకంలో ఉంటాడు, ఆయన కదలడు, స్థిరంగా ఉంటాడు. ఆయన కుమారుడు మనిషికే లేకుండా జన్మించాడు, వచ్చాడు మన మధ్య జీవించాడు, పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. మన పాపాల నిమిత్తమే రక్తాన్ని చిందించి మరి మరణించి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తాడు. అప్పుడు ఎలా వస్తాడంటే గర్జనసింహలే వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మానుపూర్వం ఉన్నాడు. ముఖ్యంగా ప్రియమైన సహోదరి సోదరుడా, మరి ఒకే సమయంలో ఒకేసారి ఉండే దేవుడు పరిశుద్ధాత్మ అందరిలో ఉంటాడు. ప్రపంచమంతా ఒకేసారి ఒకే సమయాన్ని మాట్లాడతారు ఆయన. అలా ఎవరక్కడ ఉండారు? ముఖ్యంగా ఆముని ప్రేమించిన ఆముని పూటికి సర్వాంతర్యామి సర్వశక్తివంతుడు ఆయన. ఆత్మలోపలం ఉన్న దేవుడు ముఖ్యంగా ఒకేసారి ఒకే సమయంలో అందరితో అందరిలో మాట్లాడే దేవుడు ఆయన. ఒక్కడే ముఖ్యంగా ఈ సృష్టి మొత్తం ఆయనదే. సర్వాధికారి సర్వశక్తివంతుడు. హల్లెలూయా. టాపిక్ల వద్దాం. వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అనగా చూడండి, జాన్ 4:24, పరిశుద్ధాత్మ అనగా దేవుడు. గాడ్ ఈజ్ స్పిరిట్, వర్షిపింగ్ గాడ్ స్పిరిట్ అండ్ ట్రూత్. ప్రేమల సహోదరుడ, మరి జాగ్రత్త వాక్యాన్ని వినడం వల్ల విశ్వాసం. దేవుడు మనం శ్రద్ధగా వింటే విశ్వాసం మరి వాక్యం అర్థమవుతుంది. ముఖ్యంగా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించమని చెప్పే దేవుడు. ఇప్పుడు దేవుడు మధ్యలో ఉన్నంటే ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన. ఆత్మస్వరూపి. ఆత్మ అంటే కంటికి కనపడక ఆయన ఉన్నాడు. ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. గాలి వస్తుంది కదా మనకి, చూడండి గాలి ఫ్యాన్ వేసి తిప్పడం కానీ లేకపోతే చెట్లు ఆకులు కదులుతున్నాడు కానీ, హూ హ్యాస్ సీన్ ద విండ్ నా దే ఆర్ నాట్ యూ. ఎవరో గాలిని చూడలేదండి, కానీ గాలి ఉంది, కనబడుతుంది. ఆ పవర్ మనకేంటి? అలాగే పరిశుద్ధాత్మదే కూడా ఉన్నాడు ఇక్కడ. ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు, ఎవరికి కనపడడు, కానీ మాట్లాడతాడు. వాక్యం అంటే మనతో మాట్లాడతాడు ఆయన, పనిచేస్తాడు. మరి వెన్ వాజ్ ఫౌండ్ ద హోలీ స్పిరిట్, ఎప్పుడున్న వాక్యం పరిశుద్ధాత్మైన? చూడండి ఆదికాండము జెనసిస్ 1:2 చూడండి. అగాధ జలముపై ఆత్మ అల్లాడుచు ఉండెను. హల్లెలూయా. అగాధ జలముపై ఆత్మ అల్లాడుచు ఉండెను. ఇప్పుడండి ఇన్ ది బిగినింగ్, ఇన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్, ఈ భూమిని నిరకారంగా ఉన్నప్పుడు ఎప్పుడో అన్నమాట, మొట్టమొదటి ఇన్ ది బిగినింగ్ అయినా ఉన్నాడు. ముఖ్యంగా అగాధ జలములపై ఆత్మ అల్లాడుచు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అన్నాడు ముఖ్యంగా మనతో, ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. హల్లెలూయా. ముఖ్యంగా గొప్ప సత్యాన్ని నేను బైబిల్ అండి. ఆత్మను మొత్తం 3 రకాలండి నాకు తెలిసినట్లు. హోలీ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ అండ్ మ్యాన్ స్పిరిట్.
పరిశుద్ధాత్మ దేవుడు, దురాత్మ మనిషాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉండి పనిచేస్తుంటాడు, మనుషులు ఉండి లోకంలో ఉండి పనిచేస్తుంటాడు. ఆయన ఆయనకు ఉద్దేశం ఏంటంటే అంతటా అందరం మారు మొదలండి, మనుషుల పక్షం ఆయన పాపక్షేమండి కదా, సరే పాపక్షేమాపడం, పాపాలను ఒప్పించి విడిమిడేస్తాడు దేవుడు, ఆయన అని చేసే దేవుడు. ఎందుకంటే పాపాన్ని గుర్తిస్తాడు, నువ్వు పాపిని గుర్తిస్తాడు ముఖ్యంగా. ఎందుకంటే మనిషి పాపం చేస్తున్నాడు, ఎప్పుడు పాపే మనిషి. ఎందుకంటే పాపాలను ఒప్పించేస్తాడు ఆయన, పాపాలను ఒప్పించేసి నువ్వు పాపేనని తెలియసి మరి పాపాన్ని ఒప్పించి పాపాన్ని చూపించి నీకు మోసన కలిగించి పరలోకానికి వరసం చేస్తాడు. ఆ ఉద్దేశం అది ముఖ్యంగా. ఆయన ఒక్కడికే సాధ సాధ్యం, ఇంకెక్కడ ఎవరి వల్లకి అది సాధ్యం కానే కాదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనుషులకు వస్తుందో అప్పుడు పాపక్షేమం కలుగుతుంది, దుఃఖం వస్తుందని ముఖ్యంగా పాపాన్ని ఒప్పిస్తాడని ఆయనకి సమస్త ఆయనకి సమస్తం సాధ్యం ముఖ్యంగా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణం అది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1:18 చూడండి, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపంలో రక్తములో ఎర్రవినను హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవినను అవి గుర్రు బొచ్చ వలె తెల్లబడును అని యెహోవా సెలవిస్తున్నాడు. మన పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది ముఖ్యంగా, తుడిసివేసే అధికారం, కడిగేసే అధికారం ఆయనకు ఉంది ముఖ్యంగా. ప్రేమ అనేది ఎలా మన చేతి పని ఏంటంటే మన పాపాలను ఒప్పుకోవాలి. జన్మ పాపమో కర్మ పాపమో సిలువలో నా కడిగినాడు యేసు అంతటి మంచి దేవుడు ఎతడ ఉన్నాడు, ఆయననే నేను నమ్ముకున్నాను యేసు అంతటి మంచి దేవుడు ఎతడ ఉన్నాడు, ఆయననే నేను నమ్ముకున్నాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా యేసు అంతటి మంచి దేవుడు ఎదట ఉన్నాడు, ఆయననే నేను నమ్ముకున్నాను. చెట్టుకు మొక్కను, రాతికి మొక్కను, రపకు మొక్కను యేసు అంతటి మంచి దేవుడు ఎచ్చట ఉన్నాడు, ఆయననే నేను నమ్ముకున్నాను. హల్లెలూయా. ప్రియం అనేది ఉండేటప్పుడు జరిగేది ఎంత, అప్పుడు జరిగేది ఎంత పరిశుద్ధాత్మ యుగం ఉంది. పరిశుద్ధాత్మ యొక్క యుగం జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే తండ్రి కాలం అయిపోయింది, అనాదికాల ఫస్ట్లో కుమారుడు వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మరణించి మృత్యుంజయుడి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్నాడు ఆయన, ఆయన వస్తా సిద్ధంగా ఉన్నాడు. ఆయన రావాలంటే రెండవవారు అక్కడ, ఎందుకంటే చెప్పాడు ఆయన ముందరే, ఆయన వచ్చి పరిశుద్ధిని పాపంగా వేరేస్తాడు, గొర్రెలు మేకలు వేసినట్టు. మరి దానికి సిద్ధపడే ఇంకా, ఎందుకంటే ఆయన జిడ్డు మెడిస్తాడు అనుకున్నాం. ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందంటే పూర్తిగా పాపం అండి, ఇప్పుడు పాపం నోహకాలంలో వస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే ఎవరు చూసినాక ఎక్కడ చూసినా కానీ పాపం అనేది ఎక్కువ ఉందండి. పాపల రక్షకుడు గుచ్చాడు ఆయనే కానీ, ఆయన నమ్మాలి ముఖ్యంగా. నమ్మితేనే మరి మనకి రక్షణ, నమ్మితేనే చిత్తజీవం, నమ్మితేనే పునరుత్నము నిందించి అందుతాడు. అవి ఇస్తానంటే ముఖ్యంగా అవి ఉచితంగా పొందుకుంటున్నాడు దేవుడు, ఉచితంగానే ఇస్తున్నాడు దేవుడు ఆయన మనకి. దాన్ని ఏం కొనవసరం ముఖ్యంగా. అది ఎలా సాధ్యం అంటే టు ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వల్ల మనకి సాధ్యం. అంతేకాని ఇంకా వేరే విధంగా మనకి లేనే లేదు. రోమపత్రిక 8:2 ఆయన అంటాడు ముఖ్యంగా, రోమయుత్ అంటాడు పౌలు,
రోమా 8:9 ఆసండి. దేవుని ఆత్మ మీలో నివసించేట్ల మీరు ఆత్మ స్వభావం గలవారే. దేవుని ఆత్మ మీలో నివసించేట్ల మీరు ఆత్మ స్వభావం కలవారే. మరి ఇంకో మాట అన్నాడు, మొదటి కొంతి 3:15 ముఖ్యంగా, యూఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాను మీరు అంటున్నాడు దేవుడు. మీరు మనము దేవుని ఆలయం అన్నాడు దేవుడు. ఆత్మ లేని వాడు నావాడు కదా ముఖ్యంగా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు ముఖ్యంగా. మనం అలాగే చూడు ముఖ్యంగా, ఎందుకంటే చూడటం అంటే మనలో పాపం ఉంది. సోటి వారంటే మారు మోసం రక్కిండి పొందాలి. మాపు తీసి పొందినప్పుడు, నూతనంగా జన్మించినప్పుడు ఆయన వస్తాడు, మనల్ని నిలుస్తాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో ఇస్తుంది, మీరు మొదటి కొంతి 3:15 ఇక్కడ ఏమంటాడంటే, దేవుని ఆత్మ మీలో నివసినేళ్ళ మీరు ఆత్మస్వభావం గలవారి. కానీ ఇక్కడ ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడితే వాడైన వాడు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అన్నాడు దేవుడు. అది ముఖ్యమండి, ఆత్మను పొందుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి ముఖ్యంగా? మరి అసలు వాటితో చేయకపోతే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు ముఖ్యంగా? మరి ఆయన అపోస్తలు ప్రార్థన చేసినప్పుడు మెడగదులు ఎలా వచ్చాయండి? బలమైన గాలి వలె వచ్చాయండి. ద మైటీ విండ్ ఆఫ్ గాడ్ వచ్చేసినప్పుడు వాడికి అందరికడ పరిశుద్ధాత్మ ఫిగర్ పొందుకున్న వాళ్ళు భాషలు మాట్లాడారు, హల్లెలూయా హల్లెలూయా. వాడే సేవ హోలీ స్పిరిట్ అంటే ఆ బలమని గాలి వస్తాడు. ఇంకోటి ఏంటంటే, మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ పొందినప్పుడు, పరిశుద్ధ బాప్తిస్మ పొందినప్పుడు ఎలా వచ్చాయంటే ఆయన పౌరం వల్ల వచ్చాడు ముఖ్యంగా. డౌ వాడే సేవ హోలీ స్పిరిట్ డౌ వలె పౌరం వల్ల వచ్చాడు. డౌ అనగా అది పరిశుద్ధ జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం. ఏంటంటే కళంకం లేనిది జంతువులలో నిష్కళంకం అనే జీవి ముఖ్యంగా కళంకం లేదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మల పోలో వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దిగింది యేసు ప్రభు బాప్తిస్మ పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఆయన దిగాడు, హల్లెలూయా. ఇంకోటి అంటే బలమానికి గాలి వలె వస్తాడు, అది రూపంలో ఉన్నాడు దేవుడు ముఖ్యంగా. మరి ఎందుకనగా ఆత్మ లేని వాడు నావాడు కాదు అని దేవుడు ఖచ్చితంగా చెబుతుంది. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? వేరేవాళ్ళు దిగిందో హోలీ స్పిరిట్ మన హృదయంలోనే. ఎప్పుడైతే మనిషి పాపాలు ఒప్పుకొని అకార్డింగ్ టు యెషయా 41:1 అంటున్నాడు, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేస్తున్నాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. ప్రతి మనిషి పాపని ఒప్పుకున్నప్పుడు, మరి పాపాలను ఒప్పుకొని విడిచేటప్పుడు అంట దేవుడు, ఐ యామ్ హీ హూ బ్లాట్స్ అవుట్ యువర్ ట్రాన్సాక్షన్, ఐ విల్ నాట్ రిమెంబర్ ద సిన్స్. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అనేది మనిషిలో ఒక అహం ఉంటుందండి, గర్వం, నేను నాది నేను చేయగలను సమస్తం నాది అంటాడు. మీకు చెప్పే కదా అందాక ఈ ప్రపంచం అంతా 3 ఆత్మలు ఉంటాయి, పరిశుద్ధాత్మ దురాత్మ ఒకటే మనిషి ఆత్మ అండి. మనిషికి ఎప్పుడు అహం ఉంటుందా, ఆ నేను ఎప్పుడు చేస్తాను నా వల్లే అవుతున్నాను. చూడండి ఇది ఏంటంటే చేస్తుండే చెప్పండి, అయ్యి అండి. ఈ అయ్యి అనే స్వభావం మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు వాడు, అయ్యి అంటే నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది ఇదంతా నాది అన్నప్పుడు పరిశుద్ధాత్మ మనిషి రాడండి. ఎందుకంటే మనుషుల్లో ప్రౌడ్నెస్ ఉంటుంది, బాగా గర్వం ఉంటుంది అన్నప్పుడు దేవుడు రాడు. మనిషికి కావాల్సిన నేను దేవుడు ఉండండి, విరిగిన ఉంటుంది పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుడు మనిషి వస్తాను, దేవుడు వస్తాడు అవంతమ రాడు ముఖ్యంగా. ఇప్పుడు చూడండి దీన్ని ఏంటంటే, చూడండి దేని ఇప్పుడు ఏకరణ చూడండి, దిస్ ఇస్ ద క్రాస్. ఇదేంటిది? దిస్ ఇస్ ద క్రాస్. ఇప్పుడైతే మనిషి విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో దేవుడికి వస్తాడు, అప్పుడు దేవుడు ఆయనకి వస్తాడు. విరిగిన మనసుకు విహితుడు ఏసే
చెదరిన వారికి జీవము యేసే, విరిగిన మనసుకు విహితుడు యేసే. చెదరిన వారికి జీవము యేసే, సత్యమార్గము శ్రీ యేసే. సత్యమార్గము శ్రీ యేసే, సర్వము తానే ప్రభు యేసే. యేసుని నమ్మి తరియించవే మనస ప్రభు, యేసుని నమ్మి తరియించవే మనస. మనసా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ సోదరుడా, మరి ముఖ్యంగా ఎప్పుడైతే మనిషి తను తన గిరిజుని మరి యేసుని వెంబడుతారో అప్పుడు కానీ పశ్చాత్తాపమవుతుంది. మరి దేవుడు వల్ల వస్తారు ఏంటంటే, అప్పుడంటాడు దేవుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని పరిశుద్ధాత్మ మీరు నివసిస్తారని ఎరు అంటాడు దేవుడు. ఎందుకంటే మనిషి కావాల్సిందంటే పశ్చాత్తం కావాలి, విరిగిన హృదయం పశ్చాత్తాపం కావాలి ముఖ్యమంత్రి. ప్రేమ సోదరుడా, ఎప్పుడది మరి ఆయన అంటాడు, నేను నేనే ఐ ఈవెన్ ఐ యామ్ హీ హూ బ్లాట్స్ అవుట్ అండ్ ట్రాన్స్ రిమెంబర్ యువర్ సిన్స్ అంటాడు. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం గుడ్ చేస్తాను, నీ పాపాన్ని గుడ్ చేస్తాను. హల్లెలూయా. ప్రేమ సోదరుడా, బైబిల్లో ఆ మాట ఎంతో గొప్పదండి. ఐ ఈవెన్ ఐ యామ్ హీ హూ బ్లాట్స్ అవుట్ యువర్ ట్రాన్సిషన్ ఐ విల్ నాట్ రిమెంబర్ సిన్స్. నేను నేనే అది ఒక్కడికి దేవుడికి వెళ్తుంది, కేవలం కదండి. అయ్యవన అనమాట ఆ యేసు ప్రభు కొడుకు వెళుతుంది, నేను దేవుడికి కదండి, సర్వాధికారి సర్వత్రానికి ఇంకెవరికైతే వెళ్తాండి. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచి చేస్తున్నాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. అంతకన్నా గొప్ప మాట ప్రభువులకు లేదండి. ఎందుకంటే ఆయన ఇక్కడే క్షమించే దేవుడు. మరి మొట్టమొదట మరి మనలో మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది, ఆ రోజు మొట్టమొదటి మాట ఏంటంటే ఫస్ట్ మాట్లాడింది సెమినార్స్లో, ఫాదర్ ఫర్ గివ్ దెమ్ నాట్ నో వాట్ దే డూ. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక అవన్నీ క్షమించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమని దేవుడిట్ల ఆ మాట ఎంతో గొప్పదండి. ఎందుకంటే ఆయనే మనకు మార్గం అండి, వాట్ వే ఆఫ్ గాడ్. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నావు బై ది బస్, హైదరాబాద్ వెళ్తున్నావు బై ది ట్రైన్, అమెరికా వెళ్తున్నావు ఫ్లైట్ బై ది, మరి పర్లోకంలో ఉంటుండే యోహాన్ సువార్త 14 అన్నాడు దేవుడు. ఐఆమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గము సత్యము జీవనైనాను, నా ద్వారా తప్ప వేరే మార్గం లేదంట, ఒకే మార్గం అండి. ప్రియమ సహోదరుడా, మరి మార్గం చూడండి, నువ్వు భోంచేయాలంటే ఒకే మార్గం ఏంటంటే త్రూ ది మౌత్ ఆహారం. నువ్వు పర్లోకంలో ఒకటే మార్గం, ఏ మార్గం చెప్పండి, ఆయనే మనకి జీవము మార్గం అండి. ఎందుకంటే ఇంకా మార్గం లేదండి. ఎప్పుడైతే మనిషి విరిగిన లేని హృదయంతో పశ్చాత్తాపం వచ్చాడో, మారు మనసు రక్షణ పొందితే బాప్తీసం పొందినప్పుడు నమ్మి బాప్తీసం పొందినప్పుడు రక్షణ పడే నమ్మని ఒకరి శిక్ష విధించబడినాడు దేవుడు. యోహాన మార్ఫోత 16:16 నమ్మి బాప్తీసం పొందినప్పుడు రక్షింపబడను. ప్రేమ సోదరుడు, ఆరు బాప్టిజం అంటున్నాడు దేవుడు. మీరు బాప్తీసం పొందారా? మరి బాప్తీసం పొందుతుంటేనే అర్హుడు, లేకపోతే అర్హుడు కానే కాదు పర్లోకానికి. మరి ప్రియమైన సోదరు సోదరుడా, మరి సింపుల్గా ఒక అర్థం తెలుగు, మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కార్డు ఇచ్చారు, ఏది బిరాషన్ బియ్యం కార్డు, అది ఉంటేనే మనకి రేషన్ ఇస్తారు, లేకపోతే ఎవరండి, అది లేకుండా ఎవరో ఎలిజిబుల్ కాదు, అది లేకుండా అయితే వాళ్ళు గవర్నమెంట్ మాకు తెలియదు అంటారు. అలాగే నీవు రక్షింపబడిన ముద్ర ఉంటేనే నువ్వు పర్లోక రాజ్యం వారు, లేకపోతే పర్లోక రాజ్యం వారు కూడా కానే కాదు. హల్లెలూయా. దేవుడు గట్టిగా ఇస్తున్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయనలో సమస్తం, ముఖ్యంగా దేవుడు నమ్మాలని, నమ్మకపోతే ఏమి కదా దేవుడు, నమ్ముడు అనే వాళ్ళతో నమ్మకానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. చూడండి, వేర్ వాజ్ లివింగ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారండి? యువర్ టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్, మీరు దేవుని ఆలయమే ఉన్నారని పరిశుద్ధాత్మ మీరు నిశ్చయం మీరు ఎక్కడ ఉన్నారు.
మనలో ఉన్నాడు దేవుడు అంటున్నాడు. మరి ఇప్పుడు మాట్లాడేవాడు నేను కదా మాట్లాడండి అంటున్నాడు దేవుడు. చూడండి 10:20 అంటున్నాడు, మీ తండ్రి ఆత్మ మీరే ఉండి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేవాడు మీరు కానీ కాదు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయన సమస్తమును సాధ్యం. ప్రేమన దేవుని బిడ్డరా, మరి మనం మనలో ఉండ అవిశ్వాసం అల్పేశ్వరం దేవుని నమ్మలేకపోతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఆయన సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు అన్నట్టండి. చూడండి సరే ఫిలిప్పీన్స్ 4:9 చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా, తీరుస్తానండి, తీర్చే దేవుడు. ప్రేమ అనే సహోదరుడు మనిషికి కావాల్సింది ఏంటంటే మనిషికి ప్రైమ నీడ్స్ ఏంటి, ఆహారము, నీరు, ఇల్లు, వస్త్రములు. ఆయన నమ్మినవాడికి ఆయన సముద్రిస్తాడు, ఇప్పటికో సముద్రి ఇస్తాను అనుకోండి. ఎందుకంటే నాకు జీవితంలో శ్రమలు వచ్చినాయి, అనేక శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా కొద్దుకోలేదు, ఎందుకంటే ఈ ఆహారము నీరు ఇవన్నీ కూడా సమృద్ధికరం అనిపిస్తాడు. ఇన్ని శ్రమతాయి కానీ మళ్ళీ శ్రమలో బయటపడిన కానీ మన దీవులు ఇస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయన దగ్గర సమస్తము దొరుకుతుంది ముఖ్యంగా అన్నాడు కదా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు చూడండి నేను ఇక పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూడండి ముఖ్యంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు ఆయన ద్వారా ఆ పరిశుద్ధాత్మ యొక్క గిఫ్ట్లు ఉన్నాయి, అలాగే మరి ఫలం కూడా ముఖ్యంగా చూడండి ఒకసారికి. మొదటి కొరింతి పన్నెండు అండి, చూడండి ఒకసారి చూడండి. మొదటి కొరింతి 12 చూడండి, కృపవారి గుణం నాలుగు విధంగా ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నవి, ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించే దేవుడు ఒక్కడే. ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతిభానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. ప్రత్యక్షత వాడి రెవల్యూషన్, ఇంగ్లీష్ రెవల్యూషన్ అనుకోండి. ఆయన ప్రత్యక్షిస్తాడు ముఖ్యంగా, ఎందుకంటే ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయన కనపడతాడు, ఎలా కనపడతాడు అండి, ఎవరు కనపడతారు ముఖ్యంగా చెప్పండి చూడండి. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఎప్పుడైతే మన హృదయం కడుగుపడుతున్నప్పుడు ఆయన సొంతమంది కనపడాడు ముఖ్యంగా. ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. మోసే అనిపించాడు, అబ్రహామా అనిపించాడు, ఇప్పుడు నీవు కూడా నిలుపుతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఎందుకంటే జీవంగల దేవుడు, పరిశుద్ధుడు. ఆనాడు దేవుడు మోషేను పిలువగా అలాకించెను స్వరము, ఆనాడు దేవుడు మోషేను పిలువగా అలాకించెను స్వరము, ఈనాడు నీవును ఈశ్వరము వినగా, ఈనాడు నీవును ఈశ్వరము వినగా, కానాను చేరగా కదలిరవా, కానాను చేరగా కదలిరవా, ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏసన్న స్వరమన్నా. సౌలా సౌలా నన్నేలా హింసింతువు ఆలించు మనే స్వరము, సౌలా సౌలా నన్నేలా హింసింతువు ఆలించు మనే స్వరము, సౌలాధిపతినంత సంధించగానే, సౌలాధిపతినంత సంధించగానే, సద్భక్తుడై పౌలుగా మారేగా, సద్భక్తుడై పౌలుగా మారేగా, ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏసన్న స్వరమన్నా. హల్లెలూయా, ఆయన స్వరం ప్రభావం కలది. హల్లెలూయా, ఆత్మ ద్వారా బుద్ధివాక్యము, ఆత్మ ద్వారా జ్ఞానవాక్యము, ఆత్మ ద్వారా స్వస్థపరిచే వరము, ఆత్మ ద్వారా అద్భుతం చేసే వరము, ఆత్మ ద్వారా మరి డిజర్నింగ్ వివేచన వరము,
మరి ఇవన్నీ కూడా ఆత్మనే కలుస్తుంది. ముఖ్యంగా ఆత్మ ఒక్కడే ఈ అన్నీ ప్రత్యేకంగా కాలిశుద్ధి కలిజేవాడు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ వరాలను ఇస్తాడు దేవుడు. ఆత్మ ద్వారా ఇస్తారు ముఖ్యంగా అండి. మరి ఈ ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలండి. మరి ఇక్కడ చెప్పాడు యాక్స్లో ఒకటి చూడండి, సపస్కారం ఒకటో జన్మ 8లో తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నిశ్చయిస్తాడండి. మనం అడిగితే ఆయన పరిశుద్ధాత్మ వల్లనే నింపుతాడు ముఖ్యంగా. ఇప్పుడు చూడండి ఇంకా ఆత్మ ద్వారా అనుకుంటున్నట్టుగా ఆత్మ ఫలం అంటాడు. గలతి 5 చూడండి ఆత్మఫలం ఏంటండి అంటున్నాడు అక్కడ. గలతి చెప్పాడు ముఖ్యంగా, ప్రేమ, సంతోషము, సమాధానము, మరి ఇవన్నీ కూడా దీర్ఘశాంతము, మరి ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఏంటండి ఆత్మ ఫలము అని చెప్పాడు ముఖ్యంగా. ఇవన్నీ కూడా ఆత్మ ద్వారానే మనం పట్టుకుంటామండి. ముఖ్యంగా వేరే మార్గం ఏమి కూడా లేనే లేదు. ప్రేమ అనేది ఉండరా, మరి చెప్పడం కాదు కానీ మనం పొందుకోవాలి. ముఖ్యంగా పొందుకుంటేనే ఆత్మకార్యాలు లోకంలో ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఈజ్ లివింగ్ గాడ్, టాకింగ్ గాడ్. ఆయన మాట్లాడతాడు, ఆయన కార్యం చేస్తాడు. ముఖ్యంగా ఆయన పొడల్లో అవుతుంది ఎవరి వల్ల కాదు, ముఖ్యంగా అన్నీ ఈ సమస్తము ఆయన వల్ల అవుతుంది. ముఖ్యంగా చేసి ఆయన నిత్యరాజ్యం మన వార్తలు చేస్తాడు ముఖ్యంగా. ఎందుకంటే ఆయనలో ఉంది ముఖ్యంగా, ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి పరలోకం ఇస్తాడు, నిత్య జీవనం ఇస్తాడు. ఎందుకంటే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీక్షాంతము, దయాళత్వము, అచరము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆయనలో ఉండే ఆయన ద్వారా మనకి వస్తుంది. ముఖ్యంగా అవి పొందుకోవాలి. ఆత్మ ఫలము పొందుకోవాలి, ఆత్మకార్యాలు మనం చేయాలి. చేసి ఎలా వస్తుంది ఆత్మ అంటే, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా ఇస్తాంటాడు దేవుడు. ముఖ్యంగా ఎందుకంటే ఇంకో మాట ఏంటంటే, మీరు ఎలాగంటే ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుతున్న వాటిని అలా పొంది అన్నామని అనుకుంటున్నా. ఇక్కడ లోకస్వాత పక్కన పదం ఉంటాడు దేవుడు, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చింపిస్తాను అనుకుంటున్నాడు. ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ మనకి మనం అడగాలి దేవుని, కన్నీటితో మొదపడితే ఆయన ఆత్మ మనల్ని నింపుతారు. ఆత్మ నింపినప్పుడు ఆత్మ కలిగలేదు. ఆయన ఏంటంటే ఈ లోకంలో బాప్తిజం పొందినాక, మార్గమర్శనం పొందినాక నిత్య జీవన స్థలడు, ఆ రక్షణ స్థలం ముఖ్యంగా రక్షణ పొందుకుని, నిత్య జీవనం పొందుకుని, పునరావరణ పొందుకుని నిత్య రాజ్యానికి వరం చేస్తాడు దేవుడు పరిమితుల. ఇది ముఖ్యంగా ఇది పరిశుద్ధాత్మ యొక్క కీర్తి. పరిశుద్ధాత్మ అనగా దేవుడు, పరిశుద్ధాత్మగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉండి ఎప్పుడవుతాడంటే మీరు దేవుని ఆయన ఉన్నాడు. మనం పరిశుద్ధంగా మొట్టమొదటిగా బాప్తిజం పొందిన రక్షణ పొందినప్పుడు యేసు ప్రభు మీదకి బాప్తిజం పొందాకే పరిశుద్ధాత్మలే దిగాడు, వారు వల్ల దిగాడు. దిగి ఆయన ఈ లోకంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఆ సత్యముల కాడ లేపి ఇంకోమంటాడు కొండ తన జీవము నేను చెప్పాడు, నా ఎందు విశ్వాసం అనుకున్న బ్రతుకుని బ్రతికినందుకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఆమ్ ద రిజర్వెంట్ లైఫ్, ఈదర్ డి బిలీవ్ దోర్ ఎసర్లేవు కూజవల్ లేవుతున్న చాలా వర్ డై అని చెప్పాడు. ప్రియమైన సహోదరుడు, ఆ ఆత్మను పొందుకొని ఆత్మకార్యాలు అద్భుత కార్యాలు లోకం ధరించి అనేక నిత్యరాజునికి వారిలో పోతూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో విరమిస్తున్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఫలం చేసి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, విత్తబడిన వాక్యం ఎత్తు కూడా హృదయాలు ఫలం చేయకపోతే వాక్య ప్రకారం జీవించి మీరు ఇచ్చే రక్కడిని పట్టుకుని నిత్య అనుకుంటుని నిత్య రాజ్యానికి వరకు దీని యొక్క ప్రార్థనలకి పదకొండు దేశపోతూ యేసు నామలు దీని యొక్క ప్రార్థనలకు పదకొండు దేశపోతూ ఈ యొక్క సంవత్సరం దీవించిన సంకలనం సంవత్సరం పనిచేది బిడ్డలందరూ దీవిస్తున్నాం. మేమంతా కాడ ఈ లోకంలో మీ చిత్తాన్ని నడిపి మీకు మార్పుతుంది. మీకు రాజ్యం బెనహర్ గారిని కడిసే కురాలను దీవించాలనుకున్నాను. ముఖ్యంగా తండ్రి మేమైతే ఈ లోకంలో మీ చిత్తాన్ని నడిచి మీకు మార్పు ఉండదు. మీకు రాజ్యానికి మీ యొక్క రాకడ ప్రసంగంలో మేమంతా చేరి మీరు మనకి మహిమ గంత పడుతుంది. ఎంతమంది వాక్యం విన్నారు వాళ్ళందుకే యేసు నామలో మీ శాంతి, సమాధానం, ఆదరణ, నెమ్మది ముఖ్యంగా తండ్రి ఆ దీవెనలు పరిపూర్ణం దయచేమిటి. పరిశుద్ధాత్మ దీవెనలు పరిపూర్ణ పొందుకొని సాకని చెప్పి ఆత్మను పొందుకొని సాగంటే మీ నామానికి మహిమ గంత ఆ ప్రాబ్లం దేశ కూర్చు యేసు నామలో అడుగుతండి. ఆమెన్. పరలోక మందరం మాత్రండి, మీ నామం పరిట్లేక మీ రాజ్యం మాకు వచ్చి కాక మీ చిత్తం పరలోక మందం భూమి నిర్ణయకాక మాకు కావలసిన అన్నదాహరణ నిర్దించము మారణస్థలం మెచ్చిస్తుంది మరణకి మించుకుని మశోన్నగా కింద పిచ్చాము. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవు అవుతండ్రి. ఆమెన్. తండ్రి నా దేవుని ప్రేమ కుమారు పరిశాత్యంగా అన్ని సంవత్సరం ఇప్పుడు ఎల్లప్పుడూ విన్నవారికి
వచ్చిన వారికి ఆదరణ సదాకాలంతో ఆమెన్ ఆమెన్ ఆమెన్.